తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. మొన్నటిదాకా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు జరిగాయి. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలతో సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు ఇప్పుడు కారెక్కుతున్నారు. గులాబీ పార్టీలో టికెట్ లేకపోయినా పార్టీ అధికారంలోకి వస్తే పదవులు ఇస్తామనే భరోసాతో పలువురు నేతలను చేర్చుకుంటున్నారు గులాబీ నేతలు. ఏకంగా అసమ్మతి నేతల ఇంటికెళ్లి మరీ మంత్రులు చర్చలు జరుపుతున్నారు. ఎన్నికలకు ఇంకా నెల రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ ఆలస్యం కాంగ్రెస్ పార్టీ కొంపముంచుతోంది. టికెట్ రాని నేతలంతా పార్టీని వీడుతున్న వారిని బుజ్జగించే నాయకుడే కరువయ్యాడు కాంగ్రెస్ లో. పక్క పార్టీల నుంచి వచ్చిన పారాచూట్ నేతలకు టికెట్లిచ్చి పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన వారిని పక్కన పెట్టడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. వారంతా ఇప్పుడు కాంగ్రెస్ ను ఓడగొడతామని శపథం చేస్తున్నారు. దీంతో మొన్నటిదాకా కాంగ్రెస్దే అధికారమని భావించిన పార్టీ శ్రేణులు ఇప్పుడు కాస్త టెన్షన్లో పడుతున్నారు. 6 గ్యారంటీలే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నా అధికారమంతా ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటేననే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కాంగ్రెస్ 70+ సీట్లు సాధిస్తేనే సేఫ్గా అధికారానికి చేరువవుతుంది. లేదంటే బీఆర్ఎస్ బీజేపీల గేమ్లో గిలగిల కొట్టుకుంటుందనే లెక్కలు వేస్తున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్లో ప్రస్తుతం టికెట్ రాని వారు వెళ్లిపోవడం, వచ్చిన వారు ప్రచారం చేసుకునేందుకు సమయం సరిపోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు రాజీనామాలు చేశారు. మైనంపల్లి రాకతో మల్కాజ్గిరిలో నందికంటే శ్రీధర్, మెదక్లో తిరుపతి రెడ్డి రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. జనగామలో మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా గులాబీ గూటికి చేరిపోయారు. ఉప్పల్లో రాగడి లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డిలు కారెక్కేశారు. జూబ్లీహిల్స్లో విష్ణువర్ధన్ రెడ్డి గులాబీ గూటికి చేరారు. ఎల్లారెడ్డిలో సుభాష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. మునుగోడులో చెలమల కృష్ణారెడ్డి ఇండిపెండెంట్గా బరిలోకి దిగి తన తడాకా చూపిస్తానంటున్నారు. జిట్ట బాలకృష్ణారెడ్డి, ఎర్రశేఖర్లు బీఆర్ఎస్లో చేరారు. నాగం కూడా కారెక్కుతున్నారు. వీళ్లే కాదు, కాంగ్రెస్ టికెట్ పెండింగ్లో పెట్టిన 19 స్థానాల్లో మరిన్ని తిప్పలు తప్పవని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ లీడర్లను, కేడర్ను సమన్వయం చేసుకోకుంటే అధికారంలోకి రావాలన్న కల కలగానే మిగిలిపోయే ప్రమాదముందని హస్తం పార్టీని పలువురు హెచ్చరిస్తున్నారు.